Carrymax Technology తో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ డయాబెటిక్ టూత్పేస్ట్ సెన్సోరా డయాడెంట్ డయాబెటిక్ టూత్పేస్ట్. పెండ్లంటే ధూమ్దా, పెండ్లంటే డీజే, పెండ్లంటే భరత్. డీజే పెట్టకపోతే వాడేం పెండ్లు చేసిండ్ర బయ్య అని అంటారు. ఎక్కడే వస్తుంది అసలు తంట? డీజే సౌండ్ పెంచమని ఒకడు, తగ్గించమని ఒకడు, ఆ పాట పెట్టమని ఒకడు, ఈ పాట పెట్టమని ఇంకొకడు, అక్కడే షురూ అయితే గొడవలు. అలాంటిదే జరిగింది ఇక్కడ కూడా. డీజే గురించి లొల్లి షురూ అయ్యి చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా పెండ్లి పిల్లగాడు ఒక అతన్ని చంపేంత వరకు పోయింది. నిర్మల్ జిల్లా దిల్వాపురం మండలం కాల్వాతాండలో ఘోరం జరిగింది. డీజే దగ్గర సౌండ్ పెట్టే దగ్గర షురూ అయిన లొల్లి ఒకరి ప్రాణం తీసింది. పెండ్లై అందరూ ఆనందంగా ఎవరిళ్ళకి వాళ్ళు పోవాల్సింది, స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. పిల్లవాడు ఇంటికి వస్తారు కదా, ఎదుర్కొని ఇంటికి తీసుకుపోతారు కదా, అయితే డ్యాన్స్ చేసుకుంటే డ్యాన్స్ పోతారు కదా, పోతారు కదా ఇంటికి. అయితే పోంగా పోంగా ఒక డీజే ఖరాబ్ అయింది, ఇంకో డీజే తెప్పించారు. ఎవడో తెప్పించుకుంటా కింద కాలువై తాండాలో ఒకటే తారీఖులో రెండు పెళ్లిళ్ళు అయ్యాయి. పెళ్లి తర్వాత ఇద్దరు బరాత్ తీశారు, డీజే పెట్టి ధూమ్ధామ్గా ఎగురుతున్నారు. అప్పుడే మొదలైంది అసలు పంచాయతీ. డీజే సౌండ్ తగ్గించమని ఒకరు చెప్తే తగ్గించము అని ఇంకొకరు చెప్పిండట్ర. ఇంకేముంది, లొల్లి షురూ అయింది. రెండు వర్గాలు కొట్టుకున్నాయి. మెగావత్ నవీన్ అనే అబ్బాయిని భనావత్ సాయి అనే పెళ్లి కొడుకు కొట్టడంతో చనిపోయాడు. డీజే లొల్లి వల్లే గొడవ మొదలైందని పోలీసులు కూడా చెప్పారు. పచ్చని పందిరిలో నిండు ప్రాణం పోయిందని అంటున్నారు ఈ వార్త గురించి తెలిసిన వాళ్ళంతా. కాలవతండలో రెండు పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆ రెండు పెళ్లిళ్ళలో కూడా బరాత్ ప్రెషర్ చేసుకుంటున్నారు. ఆ బరాత్ ప్రెషర్లో కాంపిటీషన్ ఒకటి, రెండోది ఈ సాయి అనే అతను అతనికను డిసీజ్ చనిపోయినటువంటి నవీన్కి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ప్రీవియస్ ప్రాపర్ ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ డిసీజ్డ్ ఇల్లు ఈ అక్యూజ్ నేరస్తుడు ఇంటి వెనక ఇల్లే, పక్క వెనక జస్ట్ బిహైండ్ అక్యూజ్డ్ ఇల్లు అనమాట. నేరస్తుడి ఇల్లుకి నేరస్తుడి ఇల్లుకి చనిపోయిన డిసీజ్డ్ ఇల్లు వెనక ముందు ఇల్లు వెనక ఇల్లు అనమాట. వీళ్ళిద్దరికి కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్లాట్ విషయాలు తగాదాలు ఉన్నాయి. అది మనసులో పెట్టుకొని ఈ డిసీజన్ దగ్గర చుట్టుమైనా కూడా ఈ అక్యూజ్ నెంబర్ వన్ పెళ్లికి పిలవలేదు, పెళ్లికి పిలవల పిలవలేదు కాబట్టి ఆయన రాలేదు పెళ్లికి. అయితే ఇంకొక పెళ్లి బరాత్ నడుస్తుంది కదా, ఈ నేరస్తులు ముందు బరాత్ పరిషత్ తీసుకొచ్చిండు కాలాతండాకి. ఈ రివాజ్ ఏంటంటే, జనరల్ రివాజ్ అంటారు, ఏమంటారు రివాజ్ అంటే ఊరి యొక్క ఆచారం ఏంటంటే, పెళ్లికి పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు తీసుకుని వస్తే ఇంటికి ముందు దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవటం. ఈ క్యాస్ట్ దేవత జగదాంబ దేవత శివాలయాల టెంపుల్ ఉంది, జగదాంబ శివాలయాల టెంపుల్. సో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఆశీస్సులు తీసుకొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని పూజ చేసి ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి ఆపేసిండు అక్యూజులు. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు గుడికి వచ్చారు, వాళ్ళు వెనక వచ్చారు అనమాట. వాళ్ళు స్టార్ట్ చేశారు అనేసి వీడు మళ్ళీ స్టార్ట్ చేసిండు. వీళ్ళు స్టార్ట్ చేసేసి వీడు సౌండ్ సిస్టమ్ ఎక్కువ పెంచిండు బలవంతంగా ఆ ఆపరేటర్తో చెప్పి. ఆ పక్కన ఉన్నటువంటి ఎవరికి ఈ సౌండ్ బలాతోళ్ళు ఈ నేరస్తు డిసీజ్ చనిపోయిన అతన్ని కొంచెం తగ్గించుకో, వాల్యూమ్ తగ్గించుకొని పంపించారు.